ప్రజలకు నాణ్యత ప్రమాణాలతో మెరుగైన వైద్యం అందిస్తే కోవిడ్ పై జరిగే యుద్ధంలో మనమే విజేతలమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీక్షణ సమావేశం నిర్వహించారు. విపత్తు సమయంలో మానవత్వంతో పనిచేయాలని, కోవిడ్ వైద్యశాలలో మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఖాళీ బెడ్లు లేవని ఆరోపణలు రాకూడదన్నారు. అక్టోబర్ 2వ తేదీన ఇంటి నివేశ స్థలాల పంపిణీ చేపడతామన్నారు. ఉపాధి హామీ పథకం నిధుల అనుసంధానంతో చేపడుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణం, ప్రతి వారంలో 10 కోట్ల రూపాయల విలువైన పనులు అన్ని జిల్లాల్లో జరిగేలా చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జేసీలు జే వెంకట మురళి, టిఎస్ చేతన్, టి బాపిరెడ్డి, డిఆర్ఓ కె వినాయకం తదితరులు పాల్గొన్నారు. అంశం మీద, అగ్రికల్చర్ మీద అండ్ ల్యాండ్ ఫర్ గోడౌన్స్ అండ్ డిసైడ్ ఆల్ ఆర్ బీస్ పార్ట్ ఆఫ్ ది అగ్రికల్చర్. సో బయోలాజీ 7 ఐటమ్స్ మీద గోడగో వెరీ క్విక్లీ ఏదో ఒక రికార్డ్ పాత్ర దాంట్లో ఇంకొకటి ఈ టెస్టింగ్తో పాటు ఇంకొకటి కూడా చేస్తా ఉన్న పని ఏమిటి అని అంటే, ఎక్కడైతే ఈ క్లస్టర్స్ ఏదైతే ఉన్నాయో, ఫ్యూచర్ 25 కేసెస్ అండ్ అబౌవ్ ఉన్న ఏరియాస్ 50 మీటర్ క్లస్టర్ అనే సైజ్ కూడా పెరగదు. సైజ్ ఎంత తక్కువ ఉంటే అంత ఫోకస్డ్గా పోవాల్సిన పరిస్థితి లో ఉన్నాము. ఎందుకంటే నవ్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ అన్లాక్ 3లో సెప్టెంబర్ 1 నుంచి అన్లాక్ 4 లేకపోతాం. సో అన్లాక్ 4 లేకపోయే ఫేస్ కాబట్టి ఏం చేస్తా ఉన్నా కూడా వి షుడ్ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ మనం ప్రజలను కోవిడ్తో పాటు బ్రతకడంలో వాళ్ళను కూడా సంసిద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా అడుగుతుంది. సో క్లస్టర్స్ అనేటివి యాష్ లిమిటెడ్ అస్ పాసిబుల్, ఎంత తక్కువ ఏరియాకు పరిమితం చేయగలిగితే అంత ఫోకస్డ్గా అంత ఫోకస్డ్ అటెన్షన్ పెట్టాలి. అవకాశం ఉంటే డూ నాట్ ఎక్సీడ్ 25 మీటర్స్, లేదంటే 50 మీటర్స్ కన్ఫైన్ అయ్యే విధంగానే క్లస్టర్స్ ఉండేట్టుగా చూసుకుంటే 85 to 90% ఆఫ్ ద టెస్టింగ్ పంపాట్ ఓన్లీ ఇన్ ద క్లస్టర్స్ కరెక్ట్లీ. దట్ ఈస్ దట్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ డూయింగ్. సో దట్ ఎవ్రీబడి ఇన్ ద క్లస్టర్ ఇస్ టెస్టెడ్ ఎర్లీగా వీళ్ళని కన్నా మనం కనుక్కోగలిగితే, వీళ్ళకి కోవిడ్ సింప్టమ్స్ ఉన్నట్టు కోవిడ్ ఉన్నట్టుగా కనుక్కోగలిగితే ప్రాణాలను మనం కాపాడుకోగలుగుతాం. ది మార్టాలిటీ రేట్, డెత్ రేట్ కనుక చూస్తే మనం ఫిగర్స్ గమనించినట్లయితే అర్లీగా కనుక్కున్న వాటిలో ప్రాణాలను మనం ఎక్కువగా కాపాడుకోగలుగుతాం. అది లేట్ అయ్యే కొద్ది ప్రాణాలను కాపాడడం అన్నది అంత డిఫికల్ట్ అవుతూ పోతుంది. సో ఎంత ఫాస్ట్గా కోవిడ్ ఉన్న వ్యక్తిని మనం ఇనిషియల్ స్టేజెస్లోనే కనుక్కొని వెంటనే ఏ మందులు కానీ ఇవ్వగలిగితే, అసలు చిన్న చిన్న మందులతోనే, చిన్నపాటి మందులతోనే నయమైపోతా ఉన్న పరిస్థితులు, ఇంట్లోనే వైద్యం తీసుకొని కూడా ఆ మందులు తీసుకుంటే నయమైపోతా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అది జరగాలి అని అంటే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ది కలెక్టర్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ దట్. ఏ ఒక్క పేషెంట్ కూడా నాకు కోవిడ్ ఉంది, నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడా కూడా వినిపించుకోదు. సో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా ది కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు ఎన్షూర్ దట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆ బెడ్ ఇస్ గివెన్. వాటిలో ఖచ్చితంగా హెల్ప్ డెస్క్లు బాగా పనిచేస్తా ఉన్నాయో లేదో కూడా చూసుకోండి. దే ఆర్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్. ఆ హెల్ప్ డెస్క్స్ ద్వారా యూ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్ డ్రగ్స్, హాస్పిటల్లో ఆక్సిజన్ లైన్స్, హాస్పిటల్లో స్టాఫ్, హాస్పిటల్లో ఫుడ్, హాస్పిటల్లో శానిటేషన్, ఇవన్నీ కూడా అవైలబుల్గా పూర్తి స్థాయిలో ఉన్నాయా లేదా అన్నది కూడా ఖచ్చితంగా ఎవ్రీడే మానిటరింగ్ జరగాలి. ఫుడ్ కనుక
లేకపోతే స్టార్ అనేది ఫుడ్ కు సంబంధించిన ఐటమ్ లో ఖచ్చితంగా పెట్టాలి. సో దట్ యూ నో వెరీ వెల్ దట్ ఫుడ్ నీడ్స్ టు బి అండ్ వాట్ బి దట్ నువ్వు ఎక్స్ట్రా గ్యాస్ పెట్టచ్చు. ఒకవేళ మందులు కానీ లేకపోతే మందులు స్టార్ పెట్టాలి. సో దట్ వీ నో దట్ మందులు అనే ఐటమ్ ఇంప్రూవ్ కావాలి. సిమిలర్లీ ది రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఖచ్చితంగా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ ఆరు పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో, ఆరు పారామీటర్స్ ఐదు పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రగ్స్, ఆక్సిజన్ లైన్స్, స్టాఫ్, ఫుడ్ అండ్ శానిటేషన్, వీటి ప్రతి అంశం మీద ఒక్కొక్క స్టాఫ్ ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. ఇంకొకటి ఇంతకు ముందు నేను చెప్తా ఉన్నట్టుగా పబ్లిసిటీ ఆస్పెక్ట్, నాకు ఒకవేళ కోవిడ్ ఉంటే నేను ఎవరికి ఫోన్ చేయాలి, నేను ఏం చేయాలి, ఈ రెండు అంశాల మీద అవగాహన లేని వ్యక్తి రాష్ట్రంలో ఎప్పుడు ఉంటుందో ఖచ్చితంగా హోర్డింగ్స్ కానీ ఇంపార్టెంట్ లొకేషన్స్లో హోర్డింగ్స్, గ్రామ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్లో హోర్డింగ్స్ అన్ని చోట్ల ప్లీజ్ మేక్ షూర్ దట్ దేర్ ఇస్ సఫిషియంట్ పబ్లిసిటీ అండ్ అవేర్నెస్ క్రియేటెడ్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఇంకా మరీ ఇంకొక మరీ ముఖ్యమైన విషయం కలెక్టర్స్ ఖచ్చితంగా కలెక్టర్ ఒకటే కదా, ఐ థింక్ ఎస్పీస్ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ దట్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ. కొన్ని కొన్ని హాస్పిటల్స్లో కోవిడ్కు సంబంధించిన రేట్స్